பக்கம் நோக்கி நிற்கும் நையுமென்றே அன்னையரும் முனிதேர் தக்க கீர்த்தி திருக்குறுங்குடி நம்பியை திருக்குறுங்குடி நம்பியை நான் கண்டபின் நான் கண்டபில் தொக்கஜோதி தொல்டைவாயும் தொல்டைவாயும் தொக்கஜோதி தொல்டைவாயும் நீண்ட புருவங்களும் நீண்ட புருவங்களும் தக்கத்தாமரை கண்ணும் தக்கத்தாமரை கண்ணும் பாவியேன் ஆவியின் மேலனவே பாவியேன் ஆவியின் மேலனவே பாவியேன் மேலனவே ஆழ்வார் திருவடிகளே சரணம் சரணம் ஜயத்து ஜகதசேஷம் ரஞ்சயன் அஞ்சனாத்ரௌ சுபகுண விபவேண ஸ்ரீமதா விக்ரஹேண அனகலமனகம்போத்வேலயா லீலயா ச ஸ்ருதி பரிஷதி பும்சாம் உத்தம ஸ்ரூயமாணஹ சேஷாத்ரி சிகர ரத்னம் த்ரிபுவன துரிதாந்தகார மார்த்தாண்டம் பக்தஜன பாரிஜாதம் வந்தே ஸ்ரீ வெங்கடேசம் அகிலேசம். ஈரோஜுன மனம் விஜ்ஞாபன చేసుకోబోయేటువంటి பாசுரம் பக்கம் நோக்கி நிற்கும் பக்கம் நோக்கி நிற்கும் நையும் என் அன்னையரும் முனிதர் தக்க கீர்த்தி திருக்குங்குடி நம்பியை நான் கண்டபின் தொக்கசோதி தொண்டவாயும் நீண்ட புருவங்கொழும் தக்க தாமரை கண்ணும் பாவியே நாவியின் மேலனவே. ஆழ்வார் நாயகி தனను ఎవరైతే గనక మాటలతో ఈటెల్లాగా బాధ పెడుతున్నారో ఆ తల్లులందరినీ చూసి చెప్తున్నారట. మీరు అనుకుంటున్నారు పక్కం నొక్కి నిర్కుం, ఈ అమ్మాయి ఏమిటి ఎక్కడో చూస్తూ ఉంటుంది, పక్కలు చూస్తూ ఉంటుంది, మన వైపు చూడనే చూడదు, ఏమిటి ఆ వెకిలి చూపులాగా ఉంది, ఎక్కడో చూస్తుంది. పక్కం నొక్కి నిర్కుం నయ్యం, ఏమిటో కాసేపు అలా చూస్తుంది, తర్వాత దుఃఖపడుతోంది. నిజంగా ఆళ్వారు నాయకి శ్రీమన్నారాయణుడు కనపడలేదని పడేటువంటి బాధ ఇంత అంతా కాదు కదా. ఆ బాధను తల్లిగారు చూస్తున్నారు, ఇతరులు చూస్తున్నారు, వాళ్ళకి అర్థం కావట్లేదు. ఈమె దుఃఖిస్తోంది, ఎన్ను అని ఎన్నై నన్ను ఆరుం తల్లులైనటువంటి మీరు మునిదర్ ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారు, కోపగించుకుంటున్నారు, ఏమిటి ఇట్లా ఇలా ఎందుకుంటోంది ఇలా ఎందుకుంటోందని. ఒక్క మాట చెప్తున్నాను, తక్క కీర్తి, అద్భుతమైన కీర్తి కలిగిన వాడు ఎవరు, వామనస్వామి. ఆయన విష్ణో పదే పరమే మత్వ ఉత్సాహ, ఆ మహానుభావుడు త్రీణి పదా విచక్రమే విష్ణుర్ గోపా అదా అభ్యహ, మూడు పాదాలతో
ఒక అడుగుతో భూమినంతా కొలచినటువంటి స్వామి, ఇంకో అడుగుతో ఆకాశాన్నంతా కొలిచినటువంటి స్వామిని గురించి వేదములు కీర్తిస్తూ ఉన్నాయి. త్రీణి పదా విచక్రమే, మూడు పదాలతో మొత్తమంతా కొలిచినటువంటి స్వామి ఎంత గొప్పవాడో కదా. తక్క కీర్తి, కీర్తి అంటే త్రివిక్రముని కీర్తే కీర్తి. ప్రతిరోజు మనం వెంకటేశ్వర స్వామి వారి యొక్క సుప్రభాతంలో వింటాం, త్రైవిక్రమాది చరితం విబుధాస్తువంతి. అంటే అర్థమేమిటి? త్రివిక్రముని యొక్క చరిత్రాన్ని తెల్లవారుజామునే పండితులంతా కీర్తిస్తూ ఉంటారు, దేవతలంతా కీర్తిస్తూ ఉంటారు. ప్రొద్దున్నే లేచి స్నానాలు చేసి ఆ వామనుని యొక్క వృత్తాంతం కీర్తిస్తే ఆ రోజంతా మనకెంతో మేలు జరుగుతుంది. అదిగో ఈ సుప్రభాతంలో త్రైవిక్రమాది చరితం, త్రివిక్రమావతారం యొక్క వైభవాన్నంతా కీర్తిస్తున్నారే, అటువంటి కీర్తి కలిగిన వాడు ఎవరున్నారు? ఒక్కొక్క అవతారం భూలోకంలోనే కీర్తి తెచ్చుకున్నది, ఒకడు ఆకాశంలో కీర్తి తెచ్చుకున్నారు, కానీ భూమి ఆకాశాలు రెండిటిలోనూ సర్వత్రా కీర్తిని పొందినటువంటి అవతారం ఏది? వామనావతారమే కదా. భూలోకంలో వారందరూ ఆ పాదాన్ని చూశారు. ఈ పాదం అబ్బా 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 మహాయోగుల యొక్క హృదయాలలో ఉండేటువంటిదని, బ్రహ్మ ఏమో బ్రహ్మ కడిగిన పాదంగా దాన్ని ఆయన పూజించారు. ఇలా ముల్లోకాలన్నిటినీ పవిత్రం చేసినటువంటి ఏకైక అవతారము మన వామనావతారమే. తక్క కీర్తి, అందుకని తగియైనటువంటి కీర్తి కలిగినవాడు. మిగిలిన అవతారాల్లో ఆ పాదాన్ని ఆశ్రయించిన వారికి మాత్రమే ఆ పాదం దొరికింది. రామావతారంలో దొరికినటువంటి కీర్తి ఋషులకు దొరికింది, రామపాదం అయోధ్యవాసులకు దొరికింది. కృష్ణపాదమో బృందావన వాసులకు దొరికింది, ద్వారకావాసులకు దొరికింది. వామనుని యొక్క పాదమో అడిగిన వారికి అడగని వారికి, చెట్టు మీద పుట్ట మీద గట్టు మీద కొండ మీద కోణలలోన స్థల జల ఎక్కడ స్థలమైనా జలమైనా లెక్క చేయకుండా అందరి మీద పెట్టినటువంటి పాదం ఏది అంటే విష్ణుపాదం, వామనుని యొక్క పాదమే. కాబట్టి విష్ణు సంబంధం కానివాడు ఎవరున్నారు ఈ భూలోకంలో? పాదం పెట్టేశాడు ఎప్పుడో దీని మీద. ఇటువంటి కీర్తిని పొందించిన వాడు ఎవరు? వామనుడు కదా. తిరుక్కురుంగుడి నంబియై, ఆయన ఇప్పుడు ఎక్కడ ఉన్నారు? తిరుక్కురుంగుడి అనే దివ్య దేశంలో వేంచేసి ఉన్న స్వామి. నాన్ కండపిన్, ఇంతవరకు ఏమో నాకు తెలియదు, ఎప్పుడైతే నేను అక్కడికి వెళ్ళి చూశానో ఆయన్ని ఏమడగాలో తెలియలేదు, నోరు వెళ్ళబెట్టాను ఆయన కీర్తికి. ఎందుకని తెలుసుకుని వెళ్ళారు కదా త్రివిక్రముని యొక్క అవతార విశేషాలని. అమ్మబాబోయ్, ఇంతటి దేవుడు ఇక్కడ ఉన్నాడా, ఏమడగాలి? ఏమీ అడగలేదు, మంగళం చేసి వచ్చారట. అన్ను ఇవ్వలగం అడందాయ్ అడిపోతీ అని గోదమ్మ తల్లి కూడా ఆనాడు, స్వామీ అన్ను ఈ ఉలగం ఈ లోకాన్నంతా కూడా అలందాయ్ కొలచినటువంటి నీ శ్రీపాదాలకు మంగళం అన్నారు. అంతేగాని నీ పాదాలు చూశాను నాకు ఇది కావాలి అని అనలేదు, మంగళమే పాడారట. స్వామి యొక్క వైభవాన్ని ఓంగి ఉలగలంద ఉత్తమన్ పేర్పాడి, ఆయన ఉత్తమోత్తముడు పురుషోత్తముడు అన్నమాట. అంటే తన యొక్క పేరు ప్రఖ్యాతులను తగ్గించుకొని పొట్టివాడు అని పేరు తెచ్చుకొని యాచకుడు అని పేరు తెచ్చుకొని ఇతరులకు సహాయం చేయడమే పరమార్థంగా పెట్టుకొని రెండు చేతులు జాచి బలిచక్రవర్తి దగ్గర దానం తీసుకొని తిరిగి దేవతలందరికీ ఇచ్చాడంటే ఎంత ఉదారుడండి. ఆ కీర్తి కలిగినటువంటి తిరుక్కురుంగుడి నంబి యొక్క ఆ దర్శనము అయిన తరువాత తొక్కశోధి తొండవాయుం, ఆ స్వామి తేజస్సు చూశాను. ఎలా ఉన్నారు స్వామివారి తేజస్సు? త్రివిక్రమావతారంలో వర్ణించారు, ఆయన చక్కనైనటువంటి బ్రహ్మజ్ఞాన సంపన్నంగా ఉన్నారట. ఆ వామనుని యొక్క రూపం బ్రహ్మవర్చస్సుతో వెలిగిపోతూ ఉన్నదన్నమాట. మూడు వేదాలన్నింటినీ కూడా కంఠం పట్టినటువంటి స్వామి, ఆ స్వామి యొక్క తక్కతామర్
తొక్కశోధి ఒక తేజస్సు ఏర్పడింది ఆయనకి. ఎందుకంటే తానే వేదమవుడు, అటువంటి వాడు ఒక చిన్న రూపంలో వచ్చాడు. ఆ రూపం ఎలా ఉంటుందో ఇంకా ఆలోచించండి. అందరూ లేచి నమస్కారాలు పెట్టారట వామనుణ్ణి చూసి. ఎందుకని? సాక్షాత్తు ధర్మమే వామనుని రూపంలో వచ్చింది. ఆ ధర్మదేవతలాగా తొక్క శోధి తొండవాయుం, ఆయన పెదవులు చూస్తే దొండ పండులాగా ఎర్రగా ఉన్నాయటండి. అది ఉత్తమ పురుషుని యొక్క లక్షణం అన్నమాట. ఎర్రనైనటువంటి పెదవులతో స్వామి చిరునవ్వు చిందిస్తూ దర్శనమిచ్చారు. నీంద పురువంగల్, దీర్ఘములైనటువంటి భృవులు అంటే కనుబొమ్మలు, పెద్ద పెద్ద విశాలమైనటువంటి కనుబొమ్మలు. దండమయా పుండరీక దళ నేత్ర హరి అన్నారు. అంత విశాలమైనటువంటి నేత్రాలు యామునాచార్య స్వామి వారు వర్ణిస్తారు. కశ్రీ శ్రియ పరమసత్వ సమశ్రయక్క కపుండరీక నయన పురుషోత్తమక్క. పుండరీకం లాంటి నేత్రాలు కలిగినటువంటి పురుషోత్తముడు ఎక్కడయ్యా, అతనితో సమానము ఎవరయ్యా? ఆ పుండరీక దళ ఆయత విశాల నేత్రుడు శ్రీకృష్ణ పరమాత్మ కదా. అటువంటి కనుబొమ్మలను తక్క తామరై కన్నుం, తగువైనటువంటి తామర రేకుల వంటి నేత్రాలు కలిగినటువంటి వాడు స్వామి. స్వామి నేత్ర సౌందర్యాన్ని అందరూ కూడా తనివితీరా చూస్తూ ఉంటారు. ఇంకా చూడాలి, ఇంకా చూడాలి అంటారు. ఎవరు మనము కాదు, ఋషులు ఎగబడి చూస్తారట స్వామి నేత్ర సౌందర్యాన్ని. విశ్వామిత్రుల వారు దశరథ మహారాజు దగ్గరకు వచ్చి చేయి జాచి అడిగి బెదిరించి తీసుకువెళ్ళింది దేనికో తెలుసునా? శ్రీరామచంద్రుని యొక్క నేత్ర సౌందర్యం చూడాలనిట. గంగా తీరంలో అలసిపోయి పడుకుంటే వారికంటే ముందు తానే లేచి విశ్వామిత్రుడు, కౌసల్యా సుప్రజారామా పూర్వాసంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ట నరశార్దూల కర్తవ్యం దైవమాన్నికం. శ్రీరామచంద్ర, తూర్పు దిక్కున తోయజాక్షుడు వచ్చాడు, లేవయ్యా నీ రెండు నేత్రాలు తెరిచి నీవు దైవ కార్యాలు చేయడానికి సిద్ధపడు అని చెప్పారట. ఎందుకని? రాముని కంటే ముందు లేచి ఆ నేత్రాలు చూస్తూ ఉండిపోయారట విశ్వామిత్ర మహర్షి. అటువంటి పుండరీక దళముల నేత్రములు కలిగిన స్వామిని తక్క తామరై కన్ను, అటువంటి నేత్రములు కలిగిన మా పెరుమాళ్లను పావియేన్ ఆవియేన్ మలనే, అవన్నీ కూడా పాపినైనటువంటి నా ఆత్మ మీదే ఉన్నాయి అవన్నీ. కాబట్టి నాకు ఇక అటు ఇటు ఎక్కడికి చూస్తా, నేను వాటినే తలుచుకుంటున్నా, వాటినే చూస్తున్నా. సీతమ్మ తల్లి ఆ అశోకవనంలో ఉన్నప్పుడు ఎలా ఉందో మన ఆంజనేయ స్వామి చెప్పారు, నైవా పశ్యతి రాక్షస్యః, ఈమె రాక్షసుల వైపు చూడడం లేదు. నేమాన్ పుష్ప ఫలద్రుమాన్, పోనీ అక్కడ ఉన్నటువంటి చుట్టూరా చెట్లను పండ్లను వాటిని చూడొచ్చు కదా, అవి కూడా చూడలేదు ఆమె. ఏకస్థ హృదయానూనం, ఒకే ఒక భావన. ఏమిటి ఆ భావన? రామమేవానుపశ్యతి, సాక్షాత్తు శ్రీరాముణ్ణే చూస్తోందిట. ఎక్కడ చూసినా పత్రం వా పుష్పం వా, పత్రాన్ని చూసినా పువ్వును చూసినా చందమామను చూసినా నీళ్లను చూసినా నీళ్లలో ఉన్న చేపను చూసినా కారండవ పక్షిని చూసినా అంతా కూడా ఈమెకు రామమయం, ఆయన గారికి సీతాదేవిమయం, అంతా రామమయం. జగమంతా రామమయంగా ఎలా చూసిందో ఆ విధంగా ఈ నాయిక ఆళ్వార్ నాయిక కూడా తిరుక్కురుంగుడి నంబి దగ్గరికి వెళ్ళి దర్శించుకుని వచ్చిన తరువాత ఇంకా ఏది పట్టడం లేదు, అటు ఇటు చూడడం లేదు. ఆమె దుఃఖిస్తూ ఉంటుంది. మిగతా వాళ్ళకు అనిపిస్తుంది ఈమెటో ఎక్కడో చూపుల్లో ఉందని. ఆ చూపులన్నీ ఎక్కడ అంటే అవన్నీ కూడా పరతత్వమైనటువంటి పరంజ్యోతి స్వరూపుడైన పంచాయుధారి అయిన తిరుక్కురుంగుడి నంబి మీదనే. వాటిని తలచుకుని తలచుకుని తలుచుకొని నేను అక్కడ నా ఆత్మ మీదే ఈ అన్నీ కూడా ఉన్నాయి సుమా
అని చెప్పినటువంటిది ఈ పాశురం. భాగవతోత్తములారా, మనం కూడా యాత్రలకు వెళ్తూ ఉంటాం. యాత్రలకు వెళ్ళినప్పుడు జాగ్రత్తగా ఆ క్షేత్రం యొక్క మహాత్మ్యాన్ని తెలుసుకోవాలి. దానితో పాటుగా స్వామివారికి మంగళాశాసనం చేసినప్పుడు పాదాల దగ్గర నుంచి మస్తకం దాకా సేవించాలి. ఆభరణాలు వారు చూపిస్తూ ఉంటే చూడాలి. ఇంకా ఏదైనా విశేషం చెబుతూ ఉంటే వినాలి. ఆళ్వార్ల మంగళాశాసనం ఉన్నదా, ఏమని మంగళాశాసనం చేశారు ఇక్కడ అని దాన్ని కూడా తెలుసుకొని మనం గనక భావన చేసి విన్నట్లయితే, అదిగో ఈ రోజున ఆళ్వార్ నాయకికి ఏ విధంగా అయితే మొత్తం కూడా తిరుక్కురుంగుడి నంబి యొక్క ధ్యాస అయిపోయిందో అలా మనం కూడా కాగలుగుతాము. కొంత ప్రయత్నమైనా మనం చేసుకుందాం. భాగవతోత్తములారా, ఇటువంటి అద్భుతమైన ఈ పాశురాన్ని మనం అనుసంధానం చేస్తే చాలుటండి. మనం కూడా ఆళ్వారు నాయకి యొక్క దశను పొందుతాంట. ఎంత ఆనందం! ఈ పాశురం పెరుమాళ యొక్క నేత్ర సౌందర్యాన్ని మనని కనమని చెబుతూ ఉన్నది. దీన్ని గనక మనం ఆచరించినట్లయితే మనకి కూడా ఏనాడో ఒకసారి దివ్య దేశాలకు వెళ్తాం, మళ్ళీ ఇప్పుడు కూర్చుని అనుసంధానం చేస్తూ ఈ పాశురాలు చదువుతూ ఉంటే, మీరు తిరుక్కురుంగుడి దివ్య దేశం చూసిన వారైతే ఈ పాశురం చెప్తుంటే అవన్నీ మళ్ళీ మీకు ఒకసారి కదిలినట్లు అవుతుంది. ఎంత పుణ్యం అండి! ఒకసారి మళ్ళీ రీలు గిరగిరా తిరిగినట్లు అవుతుంది. ఆ విధంగా ఆళ్వారు నాయకి తన యొక్క పరమ పురుషుని యొక్క సౌందర్యం అనేటువంటి వ్యామోహ మహాప్రవాహంలో మునిగిపోయి మనకి దర్శనం చేయిస్తూ ఉన్నారు ఈ వామనుని యొక్క సౌందర్యం. ఆళ్వార్ తిరువడిగడే శరణం పక్కం నోకి నిర్కుం నయ్యుమెన్రే అన్నయరుం మునిదేర్ తక్క కీర్తి తిరుక్కురుంగుడి నంబియై తిరుక్కురుంగుడి నంబియై நான் கண்டபின் நான் கண்டபில் தொக்கஜோதி தொண்டைவாயும் தொண்டைவாயும் தொக்கஜோதி தொண்டைவாயும் நீண்ட புருவங்களும் நீண்ட புருவங்களும் தக்கத்தாமரை கண்டும் தக்கத்தாமரை கண்ணும் பாவியேன் ஆவியின் மேலனவே பாவியேன் ஆவியின் மேலனவே பாவியேன் ஆவியின் மேலனவே ஆழ்வார் திருவடிகளே சரணம் சரணம்